అందరికీ నమస్కారం పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో కప్పు ఉప్మాకి వాడే బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించాలి ఇందులోనే ఒక కప్పు శనగపిండి వేసి రంగు మారిపోకుండా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి పావు కప్పు పెరుగు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకుండా ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు నాననివ్వాలి ఇలా చక్కగా నానిన తర్వాత ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసి అర వాము అర జీలకర్ర చేతిలో వేసుకొని వీటిలోని సువాసన బయటికి వచ్చేలా ఒకసారి నలిపి వేసుకోవాలి ఇప్పుడు చాలా సన్నగా తురిమిన అల్లం ఒక స్పూను కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు ఒక ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు ఒక టమాటా ముక్కలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా తురిమిన క్యారెట్ ఇంకా కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక ప్యాక్ ఇనో వేసి ఇది పిండిలో కలవడం కోసం ఒక స్పూన్ నీళ్లు కూడా వేసి నెమ్మదిగా కలపాలి ఇది లేనట్లయితే కొద్దిగా వంట సోడా అయినా వేసుకోవచ్చు ఇనో వల్ల పిండిలో వచ్చే ఫ్లఫీనెస్ పోకుండా ఉండాలంటే మరీ ఓవర్గా మిక్స్ చేయకూడదు అలాగే ఇది కలిపిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా రెండు స్పూన్ల నూనె వేసి కాగిన వెంటనే వేసేయాలి కొద్దిగా స్ప్రెడ్ చేసి మూత పెట్టి మంట లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి రెండు నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మరింత క్రిస్పీగా ఉండాలంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకొని కాల్చుకోవాలి కావాలంటే వీటిని ఇంకొంచెం పలుచుగా కూడా వేసుకోవచ్చు ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్